నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు రుచులు. ఈరోజైతే ఇక్కడ రెసిపీ దొండకాయలతో. దొండకాయ ఫ్రై అనగానే అందరికీ నోరు ఊరిపోతుంది. ఇలా ఒక్కసారి ఎండు కొబ్బరి పొడితో ట్రై చేసి చూడండి. ఎక్కువగా యాడ్ చేయలేదు నేను, కొంచెంగా మాత్రమే, 2 స్పూన్లు మాత్రమే ఎండు కొబ్బరిని యాడ్ చేశాను. కానీ మనకి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇది రైస్లోకి బాగుంటుంది, అలాగే రసం సాంబార్ కాంబినేషన్తో మనకి రైస్లోకి సైడ్ డిష్గా కూడా చాలా చాలా బాగుంటుంది. మరి ఏమి మసాలాలు లేకుండా సింపుల్గా ఎలా చేయాలనేది వీడియోలోకి వెళ్తూ చెప్తాను. ఈరోజు ఇక్కడైతే దొండకాయ ఫ్రై కోసం దొండకాయలు ఇలా రౌండ్గా కట్ చేసుకున్నానండి, చిన్న చిన్నగా. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎండు కొబ్బరి వచ్చేసి ఇలా నిలువుగా తురిమి పెట్టుకున్నది 1/4 కప్ వరకు తీసుకున్నాను. అలాగే కొద్దిగా నలకొట్టి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు, గింజలతో ఉన్న కారం, సాల్ట్, పసుపు, తాలింపు గింజలు. ఇక్కడ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. దీంట్లోకి వచ్చేసి 1/2 కప్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఆయిల్ కాగిన వెంటనే తాలింపు గింజలు అలాగే ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. తాలింపు గింజలు అన్నీ వేగిన తర్వాత వెల్లుల్లి రెమ్మలు, వీటితో పాటుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే ఇందులోకి కరివేపాకు రెమ్మలు కూడా. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఆన్ చేసుకొని 5 నిమిషాల పాటు ఉల్లిపాయలు వేయించుకుంటున్నాను మూత పెట్టి. ఇక్కడ చూడండి ఉల్లిపాయలంతా సాఫ్ట్ కలర్కి వచ్చేసింది. ఇప్పుడు 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుతున్నాను. ఇందులోకి ముందుగా పసుపు యాడ్ చేస్తున్నాను, పసుపుతో పాటుగానే దొండకాయ ముక్కలు. తాలింపు అంతట్లో కూడా ఒకసారి దొండకాయ ముక్కలు బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేస్తున్నాను లో ఫ్లేమ్లో ఉంచి. నుంచి 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఇలాగే ఉంచుతున్నాను. ఇక్కడైతే మూత తీస్తున్నాను. ఇప్పుడు ముక్కలైతే నీరంతా తగ్గిపోయినట్టుగా తెలుస్తుంది. ఇంతవరకు సాల్ట్ వేయలేదు కాబట్టి ఇక్కడ నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ రుచికి తగినట్లుగా సాల్ట్ వేసేసుకొని కలుపుకుంటున్నాను. సాల్ట్ వేసిన తర్వాత మూత పెట్టి ఇంకొక 5 నిమిషాల పాటు వేయించుకుంటున్నాను. ఐదు నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను. ఇక్కడ దొండకాయ ముక్కలన్నీ చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి చివరిగా కారం, అలాగే 2 కొబ్బరి పొడి. నిమిషం పాటు ఇలాగే ఉంచుతున్నాను ఎందుకంటే ఎండు కొబ్బరి ఫ్లేవర్ అంతా కూడా మనకి ముక్కల్లోకి పడుతుంది. ఒక నిమిషం పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇంకా చివరిగా స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. చూసారు కదా, దొండకాయ ఫ్రై కొబ్బరితో రెడీ అయిపోయింది. మరి ఇలాగే పచ్చి కొబ్బరిని కూడా చేసుకోవచ్చండి. మరి ఈ విధంగా అయితే ట్రై చేసి చూసి ఎండు కొబ్బరితో మీరు మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా కానీ మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.